దేవుడు మోస చనిపోయిన తరువాత నూను కుమారుడని యహోశువాను తన ప్రజలను కణానుకు నడిపించుటకు ఎన్నుకొనెను దేవుడు యహోశువాను దర్శించి మోసకు తోడై ఉండినట్టుగా నీకును నేను తోడై ఉంటానని చెప్పి అతనిని బలపరిచెను ఆ తరువాత నూను కుమారుడనే యహోశువా వేగులవారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడడని వారితో చెప్పి చిత్తుమునద్దు నుండి వారిని రహస్యముగా పంపెను వారు వెళ్లి రాహాబను ఒక వేష్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇస్రాయేలీల యొద్ నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని ఎరికో రాజునకు వర్తమానం వచ్చను అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చురని చెప్పుటకు రాహాబునొద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను చీకటి పడుచుండగా గవిని వేయబడు వేలను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి వారెక్కడికి పోయిరో నేనెరుగను మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాశి వేసి ఉన్న జనప పెట్టెలో వారిని దాచిపెట్టెను ఆ మనుషులు యోద్ధాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి తరుమబోయిన మనుషులు బయలు వెళ్లిన తోడనే గవిని వేయబడెను ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లనెను యహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియూ మీ వలన మాకు భయము పుట్టుననియో మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియో నేను ఎరుగుదును మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట ఎహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగు ఆరిపోజేసెనో యోర్ధాను తీరమునున్న అమౌరయుల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమూ ఉండదు నేను మీకు ఉపకారం చేస్తే గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి ఎహోవా తోడని ప్రమాణం చేయుడనెను అందుకు ఆ మనుషులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడలా మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ఇచ్చేదము ఎహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదం అనేది ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండేను ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను ఆమె మిమ్మల్ని తర్మబోయిన వారు మీకెదురుగా వచ్చితరేమో మీరు కొండలకు వెళ్లి తర్మబోయిన వారు తిరిగి వచ్చే వరకు మూడు దినముల దాగి ఉండు తర్వాత మీ త్రోవను వెలుడని వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఇట్లనిది ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చేవారము గనుక నువ్వు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషుల మగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది మేము నిర్దోషుల మగుదుము అయితే నీ ధద్దని ఇంతనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిడల దానికి మేమే ఉత్తరవాదులము నువ్వు మా సంగతి వెల్లడి చేసినేడలా నువ్వు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము దోషులము కామనిది అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను వారు వెళ్లిన తరువాత ఆమె ఆ తొగదు దారమును కట్టెను కట్టాను వారు వెళ్లి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చే వరకు మూడు దినములు అక్కడ నివసించిరి తరము ఆ మార్గం వారిని వెతికిరి గాని వారు కనబడలేదు ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యహోశువా యుద్ధకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి మరియు వారు ఆ దేశమంతయుహోవా మన చేతికి అప్పగించుచున్నారు మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని అనిరి తో దేవుడు తాను అబ్రహాముతో చేసిన వాగ్దాన ప్రకారముగా తన ప్రజలైన ఇస్రాయలీలకు వాగ్దాన దేశంకు ఇష్టపడెను దేవుని పని నిమిత్తం పంపబడిన వేగుల వారికి దేవుడు తోడై ఉండేను స్త్రీ అయిన రాహాబు దేవుని శక్తిని గురించి విని దేవునియందు భయము గలదయి ఉండేను అందుకే ఆ వేగుల వారిని ఆమె రక్షించాను తను చేసిన పని వలన ఆమె తన కుటుంబాన్ని రక్షించుకునేను ప్రిలారా ఎవరైతే దేవునికి భయపడతారో వారు తమ ప్రాణాలను అలాగే తన కుటుంబ వారి ప్రాణాలను సైతం రక్షించుకోగలుగుతారు మనము కూడా రాహాబు వలె దేవుని ఎందు భయము కలిగి నరకం నుండి మన ప్రాణాలను వారమై ఉందాం కంఠత వాక్యం యహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియో మీ వలన మాకు భయం పుట్టుననియో మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చేయననియో నేను ఎరుగుదును యహోశుభ గ్రంథము రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం మీకు ఒక ప్రశ్న వేగుల వారిని రక్షించిన స్త్రీ పేరేమిటి